కంగువా సినిమాకి సంబంధించి ఎవరెవరైతే నెగిటివ్ గా రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళపైన మండిపడింది జ్యోతిక అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అసలు ఏమైంది, తను ఏం మాట్లాడింది? అయితే కంగువా సినిమా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఫస్ట్ డేనే ఆ సినిమా కొంచెం నెగిటివ్ టాక్ అనమాట. అంటే అది కూడా సినిమా బాగాలేదనో కాదు, దానికి నిజంగా చూసుకోవాలంటే సూర్య సినిమాకి మన దగ్గర స్క్రీన్లు ఇవ్వలేదు. అంటే మరి అది రీజన్ ఏందో, లేకపోతే సినిమా హిట్ అయితే అని ముందే వాళ్ళు అదొక ప్రాబ్లం అనుకుంటున్నారా, లేకపోతే వేరే సినిమాల కోసమా, ఏదో ప్రాబ్లం ఏదైనా కావచ్చు, కానీ ఆయనకి మాత్రం స్క్రీన్లు ఇవ్వలేదు. అదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకోవచ్చు ఆయన కంగువా సినిమాకి. అయితే చూసిన వాళ్ళు కూడా ఏ విధంగా అంటే ఇందులో అది బాగాలేదు, ఇది బాగాలేదు, సూర్యకి సెట్ కాలేదు, అసలు కథనే ఏం లేదు, ఓన్లీ సినిమా చూడాలంటే ఓన్లీ మనం సూర్య కోసం మాత్రమే చూడాలి, ఆయన యాక్టింగ్ మాత్రమే చూడాలి, ఇట్లా రకరకాలుగా మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ కన్నా సెకండ్ డే నుంచి ఎక్కువగా నెగిటివ్ టాక్ అని వచ్చింది. అయితే ఈమె అప్పుడు తన భార్య జ్యోతిక రియాక్ట్ అయ్యింది. అది కూడా ఎట్లా చెప్తుందంటే, నేను సూర్య భార్యగా చెప్పట్లేదు, ఒక సినిమా రంగానికి చెందిన ఒక నటిగా నేను మాట్లాడుతున్నా. సో మీరు సినిమా చూశారు అంటే ఫస్ట్ డే నుంచి ఈ విధంగా నెగిటివ్గా ట్రోల్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. మీరు ముఖ్యంగా అక్కడ చూడాల్సింది సూర్య యొక్క ఎఫర్ట్స్, అసలు ఆయన గెటప్కి ఎంత కష్టపడి ఉండొచ్చు. అండ్ నేను గిట్టా ఒప్పుకుంటా, ఫస్ట్ హాఫ్ వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే సినిమా బాగలేదు, లాగ్ ఉంది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఓకే, కానీ ఓన్లీ నెగిటివిటీనే కాకుండా కొంచెం పాజిటివిటీని కూడా చూడాలి. ఓన్లీ ఈ హాఫ్ అన్ అవర్ ఇష్టపెడితే మిగతా అంతా కూడా చాలా బాగుంది. అంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, మిగతా ఒక అబ్బాయితో ఉన్న సీన్ కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా తీశారు. సో ఇది పాజిటివ్ అంతా కూడా ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఇప్పుడు సినిమా మొత్తంలో ఒక హాఫ్ అన్ అవర్ నెగిటివ్ ఉందంటే దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప మిగతా ఉన్న పాజిటివిటీ అంతా కూడా మర్చిపోతున్నారు. ఒక సినిమా కావచ్చు, రియల్ లైఫ్ ఏదైనా జరిగినప్పటికీ అందులో నెగిటివిటీని తీసుకుంటారు అందరూ కూడా, కానీ పాజిటివ్ ఎందుకు తీసుకోవట్లేదు అని ఆమె అయితే ఈ విధంగా అంటుంది. అండ్ ఇంకోటి మీకు హీరో హీరోయిన్ లో రొమాన్స్ ఉంటేనే, అదే విధంగా మీకు కావాలనే ఒక కమర్షియల్ మూవీలు నచ్చుతున్నాయి, ఇలాంటి మంచి ఒక కంటెంట్ ఉన్న మూవీలు మీకు ఎందుకు నచ్చుతాయి అనే విధంగా కూడా కొన్ని మాట్లాడారు. అవేంటి అయితే ఈ మధ్య కాలంలో, చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, ఒక హీరోయిన్ హీరో ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకొని కిసింగ్ చేసుకొని బోల్డ్ సీన్స్ ఉంటే అది ఏదైనా సూపర్ డూపర్ హిట్, అంత బాగుంది, అది హైప్ ఉంది, ఇట్లా ఈ విధంగా మాట్లాడతారు కదా. సో ఈ విధంగా ఎప్పుడు లేని ఒక కంటెంట్ ని తీసుకొచ్చి ఆయన ఒక గెటప్ విషయంలో కావచ్చు, ఆయన యాక్టింగ్ విషయంలో కావచ్చు, సినిమాలో కొన్ని ఎలివేషన్స్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. సో ఇట్లాంటి ముద్దు సీన్లో రొమాన్స్కి ఇలాంటి వాటిని కూడా మంచి టాక్ ఇస్తారు, కానీ ఇలాంటి ఒక కంటెంట్ ఉన్న సినిమాకి చిన్న ఒక నెగిటివిటీని పట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేయడం అసలు కరెక్ట్ కాదు అని ఆమె చెప్తుంది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే తను చెప్పిన దాంట్లో ఒక విధంగా పాయింటే ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య మనం ఏదైనా అడల్టరేటెడ్ కామెడీ సినిమాలు వచ్చినాయి అనుకోండి, ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, లీవ్ అబౌట్ ది ఎగ్జాంపుల్స్ జనాలకు తెలుసు అవి ఏంటి అనేది. అడల్టరేటెడ్ కామెడీ ఉండంగానే ఆ జోకుకి పగలబడి నవ్వడాలు, బయటకు వచ్చి దానిపైన జోకులు వేయడాలు, అదేవిధంగా ఏదైనా ఒక కిస్సింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటే అరే ఈ సినిమా తోపు, వైలెన్స్ సినిమాస్, కొట్టడాలు, తిట్టడాలు, బూతులు, ఇలాంటివన్నీ ఉంటే జనాలకు చాలా నచ్చుతున్నాయి. ఎస్, వి యాక్సెప్టెడ్, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అదే నచ్చుతుంది. కానీ కంగువా లాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి అనేది చాలా రేర్గా వచ్చే సినిమాలకి తను చెప్పిన దాంట్లో నాకైతే తనదే కరెక్ట్ అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.